ద్వారంపూడి చంద్రశేఖర్ గత ఎన్నికలకు ముందు తన రాజకీయ జీవితంలో చేయకూడని పెద్ద తప్పే చేశారు. అధికార దర్పంతో విర్రవీగుతూ జనసేనాని పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలారు. అసలు పవన్ కి రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు చూస్తే మొత్తం రివర్స్ అయింది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ అతన్ని అంతలా గుర్తుపెట్టుకున్నారో లేదో కానీ చేసిన అక్రమాలే ద్వారంపూడి ఉట్టి ముంచుతున్నాయి. వరుసగా నమోదవుతున్న కేసులతో అసలు ద్వారంపూడి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పేరు చెబితే ఠక్కున కాకినాడ పేరు గుర్తుకు వస్తుంది. ఓ రకంగా ఆ నగరాన్ని ఆయన అడ్డాగా మార్చుకున్నారు. వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ పలు వ్యాపారాలు చేశారు. అయితే ద్వారంపూడి చేసిన వ్యాపారాలు ఇల్లీగల్ అనే వార్తలు గుప్పుమనటమే కాదు, చాలా చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. నాడు ప్రభుత్వం అండతో తప్పించుకున్న ద్వారంపూడికి ప్రస్తుతం అన్ని ద్వారాలు మూసుకుపోయే పరిస్థితి నెలకొంది. వరుసగా కేసులు నమోదు, వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో సదరు నేత ఉక్కిరి బిక్కిరవుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవల కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ అధికారుల విధులను ఆయన అడ్డుకున్నారని కాకినాడ 2 పట్టణ పిఎస్లోని కేసు నమోదు చేశారు. రాజ్యలక్ష్మీనగర్లో అక్రమ నిర్మాణం కూల్చుతుండగా ద్వారంపూడి అడ్డుకున్నారని కేసులో పేర్కొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో 24 మందిపైన కేసు నమోదు చేశారు. మాజీ కార్పొరేటర్ సూరిబాబు అక్రమ నిర్మాణాలను తొలగించారు. కూల్చివేత సమయంలో అధికారులతో ద్వారంపూడి ఘర్షణకు దిగారు. గతంలో అన్నీ తానై వ్యవహరించిన నేత ఇలాంటి ఎన్నో కేసుల్లో నిందితుడిగా చేరిపోతుండటంతో ద్వారంపూడి అనుచరులు కూడా ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. మరోవైపు రేషన్ బియ్యం స్కామ్ను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ స్కామ్లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉచ్చు బిగుస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో మకాం వేసి వరుసగా తనిఖీలు నిర్వహించారు. సిటీతో పాటు పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలు చేశారు. కాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్ H1 గడౌన్లలో భారీగా రేషన్ బియ్యం గుర్తించారు. ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు 2 గొడవలు సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా ద్వారంపూడి ఫ్యామిలీ కనుసనల్లో జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. కాకినాడ పోర్టును ద్వారంపూడి తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ద్వారంపూడి అరాచకాలు చూసి తానే ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. తనిఖీలు పూర్తయ్యేంత వరకు పోర్టు నుంచి బియ్యం రవాణాను నిలిపివేశారు. రాష్ట్రంలో పేదల పొట్టకొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించిన శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని మంత్రి అన్నారు. పూర్తిస్థాయి పరిశీలన జరిపాక సిఐడితో విచారణ కూడా జరిపిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ దళిత మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. దళిత మహిళకు పుట్టిన బిడ్డను ద్వారంపూడి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తలనీలాలు కూడా తీయించారని ఆరోపించారు. తనకు గుర్తింపు కావాలని ఆమె ప్రశ్నించడంతో వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి కారులో సైతం ట్రాకింగ్ డివైజులు పెట్టారని చెబుతున్నారు. ఇది రాజకీయ అంశంలాగా కాకుండా ఓ మహిళకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నామన్నారు బొలిశెట్టి. జనసేన ఆమెకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాకినాడలో ద్వారంపూడి పతనాన్ని ఆయనే రాసుకున్నారని రాజకీయ నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో జన సైనికులపైన దాడులు చేయించారనే వార్తలు వినిపించాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకేసిన మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేశారు.
ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలని ఎద్దేవా చేశారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పవన్ కళ్యాణ్ కి ఈ కర్మ ఏంటని ప్రశ్నించారు. అంతేకాదు, ఏపీ ప్రజలు రెడ్లనే ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అనుకుంటున్నారంటూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. మొదట్నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ గుర్రుగానే ఉన్నారు. ఇలాంటి నేతల వల్లే రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయని విమర్శించారు. గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన చేస్తున్న ఇల్లీగల్ వ్యాపారాలు, ఆయన ఆటలు సాగనివ్వనంటూ హెచ్చరించారు. ద్వారంపూడిని అధహపాదాలానికి తొక్కేస్తానని, లేకుంటే పేరు మార్చుకుంటానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు పవన్. వైసీపీ అధికారంలో ఉండగా ద్వారంపూడి చాలా అంశాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యాన్ని సముద్ర మార్గం గుండా ఆఫ్రికన్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించారు. అధికారంతో పాటు అంగబలమున్న చంద్రశేఖర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో తనపై ఎలాంటి కేసులు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులతో సదరు నేత ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారట. పోనీ అధిష్టానం నుంచి తనకేదైనా సహాయం అందుతుందని ఆశించినా, ద్వారంపూడి విషయంలో జగన్ అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే ద్వారంపూడి పొలిటికల్ కెరియర్కి ఎండ్ కార్డ్ పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.